ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు ఉన్న కాలంలో అయితే మాకు టీడీపీ నచ్చింది అన్న మాకు టీడీపీ వల్ల మేము లబ్ధి పొందాం తప్పండి మాకు అన్యాయం ఏం జరగలేదు ఇప్పుడు మాటికి మా నియోజకవర్గం అయితే మాత్రం ఎమ్మెల్యే గారు టీడీపీకి పోటీ చేస్తున్నారండి మాకు బాగా చేశారండి టీడీపీ తరఫు మాకు బాగా అన్ని పథకాలు అందినాయండి అన్ని సంక్షేమ పథకాలు బాగా చేశారండి మాకు ఆటోలు మాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే మాకు ట్యాక్సీలు కొట్టాడండి ఆటోలకండి మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఆటోలు మామూలండి ట్యాక్సీలు అన్నీ మామూలండి మొన్న మాత్రం చంద్రబాబు నాయుడు గారు ట్యాక్సీలు కొట్టాడండి వైప్ ట్యాక్సీలు అండి ఇప్పుడు జగన్ గారు నాకు కూడా ఒక అనుభవం ఛాన్స్ ఇస్తే అంతకంటే బాగా చేస్తానని చెప్తున్నారు కదా ఆయన రావాలి కదండి పతి ఊళ్ళు అడుగుతారండి మరి ఛాన్స్ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఛాన్స్ మరి లబ్ధి పొందిన వాళ్ళు మేము చాలా మందికి టీడీపీకి ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు మాకు చాలా చేశాడండి అభివృద్ధి పనులు ఏంటండి ప్రతి పనులు కూడా టీడీపీలో మాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ అండి మాకు అక్కడ జగన్ ఎలా ఉన్నా కానీ మాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ మాకు టీడీపీకి వేస్తారండి మా ఎమ్మెల్యే గారు నెక్కుతారండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అండి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పోటీ చేస్తున్నారండి ఆయనది కూడా కదా మరి కాపు నియోజకవర్గం ఓటింగ్ గట్టిగానే ఉంటుందండి గవర్నమెంట్లో రాకపోలే కానీ రాడు కానండి గట్టిపోటీ ఇస్తాడండి ఎక్కడ పడితే అక్కడ అదండి ఎక్కువ తెలుగుదేశం ఓటింగ్ వెళ్ళిపోద్దండి ఆయన ఆయన వల్ల కొంత మా ఎమ్మెల్యే గారు పనితీరు కానీ యాక్చువల్గా మా చాలా బాగా చేశాడండి ఇక్కడ మా ఎమ్మెల్యే గారి పని అయితే మాత్రం చాలా అందరికీ కూడా ఎవరికి కూడా ఏ హాని లేకుండా బాగా అన్ని అభివృద్ధి పనులు అన్నీ బాగా జరిగినాయండి ఇక్కడ మా సపోర్ట్ అడిగితే టీడీపీగా ఉంటుందండి చెప్పండి ఎందుకని ఆటో డ్రైవర్కి టీడీపీ వల్ల లబ్ధి ఏం చేయకూడదు ఇప్పుడు మట్టుగా ఆటో డ్రైవర్ ట్యాక్సీ ఒకటి తీస్తారండి ఇంకా ఉన్న కాలంలోనండి ఆటో డ్రైవర్ల కోసం డ్రైవర్ల అసోసియేషన్ కోసం ఆలోచించి వాళ్ళందరి కోసం ఒక ఉన్న సెంటర్లోనే డ్రైవర్లందరికీ ఒక బీమా పథకం కింద అంద కార్మికులకు ఒక పథకం చేస్తున్నారండి ఆటో డ్రైవర్లకి కూడా లబ్ధి పొందేలాగా ఒక పథకం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేయాలని నేను కోరుకుంటున్నానండి మా ఎమ్మెల్యే గారి వల్ల అయితే ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందిందండి ఇప్పుడు ఉన్న కాలం బట్టి ఎమ్మెల్యే గారే మళ్ళీ మాకు ఎమ్మెల్యే కింద నగ్గాలని కోరుకుంటున్నామండి ఇప్పుడు అయితే మాకు టీడీపీ గవర్నమెంట్ కావాలండి ఇప్పుడు మా ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ అని మాకు అన్ని మంచి చేసిందండి ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా అంత మంచిగా చేస్తుంది జగన్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా సరే అండి ఇప్పుడు జగన్ గారు రావాలన్నా ఎవరు రావాలన్నా ఈయన చేసే అభివృద్ధి ఆయన చేస్తారండి ప్రస్తుతం అభివృద్ధి అయితే ఈయన చేసేస్తున్నారండి ఈయన చేసే పనులు ఆయన చేస్తారండి ఇప్పుడు ప్రస్తుతం జరిగినవి కూడా ఇవ్వగలండి ఆయన రావాలా చెయ్యాలండి మా రామచంద్రపురం నియోజకవర్గంలో అండి త్రిమూర్తుల గారు కింగ్ అండి టీడీపీకి అభివృద్ధి కూడా అలా చేయడండి ఆయన మాకు ఆయన దగ్గరికి వెళ్తే కంపల్సరీగా చేసి పెట్టి ఎత్తండి మాకు మాకంటే అండి ఇన్సూరెన్స్ ఒకటే కావాలండి ఇన్సూరెన్స్ బాగా ఎక్కువైందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న డ్రైవర్లు అందరితోనే అక్కడ అమరావతిలో మాట్లాడారు మాట్లాడాక ఇదైతే ఇన్సూరెన్స్ కూడా మేము మాట్లాడతాం నేను తగ్గించి మార్గం చూపిస్తాను మీకు కంగారు పడద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి నా అభిప్రాయంగా ఈ మూడు పార్టీలు పక్కనెట్టి కొత్తదాన్ని ఎదురు చూసుంటే బెటర్ అండి పాల్ గారిని కూడా పక్కనట్టు చేయండి ఎవడొచ్చినా తన స్వార్థం కోసం తప్ప జనాల గురించి ఆలోచించాడు ఏమన్నాడండి ఎలా రోడ్ సైడ్లోమే అంటాడు అడు తిరిగినా పిచ్చోడు సన్నారం పట్ల ఇంటికాడ పడుకుంటాడు అడికి ఏమైనా ఎవడో పట్టించుకోడు గొడవ లేదు ఇది వ్యవస్థ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనాభా మనకు 8 కోట్లు 5 కోట్లు చిల్లర జనాభా ఉన్నారు ఈ జనాభాలో కనీసం ఒక 100 కోట్ల గురించి పలానా నాయకుడు పట్టించుకున్నాను చెప్పండి తన స్వార్థం ముందు మా నాది తర్వాత నా కుటుంబం అంతే నా స్వార్థం ఈ రాజకీయాలు ఎలాగా పోతాయా రాదా మార్పు తప్పించలేరా యువత కోరుకోండి ఓటును మార్చండి మీ ఓటుతో ఆయుధం చేసుకుని దాన్ని బలంగా చేయండి చేస్తే మార్పు తీసుకుని పార్టీకి కోరండి అంటే నేను వ్యాపారస్తుని ఏ పార్టీ గురించి మాట్లాడకూడదు అందుకనే మూడు పార్టీలు పక్కన పెట్టమన్నాను తీసుకున్న నిర్ణయం ఏమో కరెక్టే నేను తీసుకున్నాను నా నిర్ణయం మీతో పంచుకోలేను అంటే నేను నలుగురికి కావాల్సిన వ్యాపారస్తుని ఉంది బలంగా ఉన్నది పోనాది సుఖమే ఉన్నాయి
ఇప్పుడు తండ్రి ఏమో ఇంటికాడ ఉన్నాడు, కొడుకేమో రోడ్డు మీద ఉన్నాడు. ఎంత మధ్యరేఖను రోడ్డు అంతా నల్లేం కదా తొందరగానే. మరి వ్యాపారం నాది ఇది రోడ్లాటో, నేను నడుచుకుంటా వెళ్తాను నలుగురిలో నేను. కానీ మార్పు అయితే వచ్చిలా కనబడుతుంది, వస్తుందని కంపల్సరీగా. ఆడే వీరుడు కొట్టుకున్నారు కత్తులతో, నరుక్కున్నారు మాటలతో, కానీ అది పని కాదండి. చేతలు చూపించాలి, చేతల్లో శాస్త్రలు చూపించాలి, అదండి పనుడు. నా ఒపీనియన్ ఇది, మంచి మంచి కోరుకునే వ్యక్తి మీకు ఓటేయండి. మనకైతే రీసెంట్గా అయితే మనకు వర్కులు చేసిన తోటమంత్రిగా చేశారు ఏంటంట, వర్కులు టీడీపీ నాయకుడు తోటమంత్రిగా చేశారు. అంటే పేటలో కొంచెం జనరేషన్ బట్టి ఇది నాయకులు ఉంటారు కదా, పేటలో నాయకులు ఉంటారు కదా, వాళ్ళని బట్టి మన తోటమంత్రి గారు నెగెస్ట్గా ఉంటున్నారు. దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీకి మొగ్గవుతున్నారు జనం. నెక్స్ట్ ఏంటంటే పైన అడగందో మనకు తెలియదు, పైన అడగంటే వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇక్కడైతే మనకి కొత్తగా రీసెంట్గా అంటే వేణుగోపాలకృష్ణ గారు వస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున. అతను పాల తరఫున మంచి ఉన్నత స్థిరం ఉన్నవాడే, మంచి నాయకుడు, అలాగే ఎమ్మెల్సీ కూడా చేసినాడు ఆయన. దారి ఏంటంటే జస్ట్ అక్కడ జనరేషన్ బట్టి వైఎస్ఆర్సీపీకి వేస్తారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాగుంటుందండి. అభివృద్ధి మన పరిపాలన అంటే రోడ్లేండి, మా డోకరా గ్రూపులేండి. దీని గురించి అభివృద్ధి కావాలని మేము చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు తోట తిరుమతులు గారు అభివృద్ధి బాగా చేస్తారండి. అతను అతను మంచి నాయకుడు అతను. దానివల్ల మేము కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నాం. లేదన్నా పవన్ కళ్యాణ్ గారికి వేస్తానండి. అలాగే తెలుసు కదా, ఎలాగో అలా నాన్నగారు ఏమో కానిస్టేబుల్ అని చాలా కష్టపడ్డాడు, సినిమా రంగాల్లో కూడా రావడానికి చాలా కష్టపడ్డాడు. కష్టాలంటే తెలుసు కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే. అందుకనే మేము పవన్ కళ్యాణ్ గారిని నగ్గాలని కోరుకుంటున్నాం. ఒక ఫ్యాన్స్ గారే కాదు, కష్టం తెలుసు, కష్టం ఇదే తెలుసు కాబట్టి చెప్తాం. ఎక్కువ కోపడ్డారు, కోపం కదా పడరు ఎవరి మీదని. శాంతంగా ఉంటారు ఆయన సిద్ధాలు కదా, శాంత సిద్ధాలు బాగుంటాయి. అది పవన్ కళ్యాణ్ గారు వస్తారండి, కంపల్సరీ వస్తారు. ఆయన సిద్ధాంతాలు అన్నీ బాగున్నాయి కదండి. రైతులకి అండగా నిలబడ్డారు, నైట్ స్టూడెంట్స్ కోసం చెప్పారు ఐడెంటిటీ కార్డు పట్టుకెళ్తే ప్రతి క్యాంటీన్స్లోని ఫుడ్ ఫ్రీగా ఇస్తారని. అండ్ నెక్స్ట్ సిటీ బస్కి పాస్ అవసరం లేకుండా ఇస్తారు. ఎవ్రీ ఇయర్ మనం గవర్నమెంట్ ఫీజు కట్టాలని అవసరం లేకుండా ఆయన ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఒకసారి పే చేస్తే సరిపోద్ది, నెక్స్ట్ టైం నుంచి అవసరం లేదు. ప్రతి రైతుకి పంటకు ముందు 8,000 ఇస్తా అంటున్నారు. ఇంకా చాలా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు 5 ఇయర్స్లో ఏం చేశారండి, ఏం చేయలేదు కదా. ఇప్పుడు మహిళలకి పంచాయతీ పథకాలు అవన్నీ ఏదండి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పంచాయతీ అంటే 5 ఇయర్స్లో ఇవ్వలేదు. ఇప్పుడు 3 ఇయర్స్ ముందు ఒక పసుపు కొనుక్కుంటున్నారు. ఇంతకుముందు ఎన్నో మంది పెళ్లి జరిగినాయి, వాళ్ళందరికీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదండి. మరి ఎంతమంది ఇంట్లో ఆడపిల్లలు పెళ్లి జరిగినాయి, ఆ రోజు ఎందుకు ఇవ్వాలి పసుపు కుంకుమ, ఈ రోజు ఎందుకు ఇస్తున్నారు. మరి ఎలక్షన్స్ 3 నెలల ముందే పెన్షన్ ఎందుకు పెంచారు, 5 సంవత్సరాలకు ముందే పెంచాలి కదా అల్లా, ఇప్పుడు ఎందుకు పెంచడం అవసరం ఉంది. జగన్ గారు కూడా నాకు ఛాన్స్ ఇస్తే బాగా చేస్తారు. ఆయన హామీలన్నీ అలాగే ఉంటాయండి. ఆయన ఎప్పుడు అంటే అప్పుడు స్టేట్లో ఎమర్జెన్సీ లేదు కదా, అప్పుడు బైకాట్ చేసేంత ఎమర్జెన్సీ లేదు అసెంబ్లీని. ఆయన బైకాట్ చేసి బయటకు వచ్చారు, అంత ఎమర్జెన్సీ ఉంది స్టేట్లోని. ఒక బడ్జెట్ సెషన్ కూడా ఆయన వెళ్ళలేదు, వింటర్ సెషన్లో ఉన్నాయి, మాన్సూన్ సెషన్ ఉన్నాయి, అవి వెళ్ళి వెళ్ళకపోయినా ఓకే, బట్ బడ్జెట్ సెషన్కి వెళ్లకుండా ఆయన బయట తిరుగుతున్నారంటే అది ఎంత లెట్ చూడండి. ఆయన లక్షల జీతాలు తీసుకుంటారు ఎమ్మెల్యేలు అందరూని. వాళ్ళు బడ్జెట్ సెషన్ కూడా వెళ్ళకుండా రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కావాలి, రైతులకి ఎంత కావాలి, మహిళలకి ఎంత కావాలి, ఆర్టిస్ట్కి ఎంత కావాలి, ఇలాంటి బడ్జెట్ సెషన్కి వెళ్తామా అనేసి బయట ఇంకా తిరుగుతున్నారు. ఆయన కనీసం బడ్జెట్ సెషన్ కన్నా వెళ్ళి బడ్జెట్ ఎంత వచ్చింది ఇంత అలా ఉంది ఆయన చెప్పాలి కదా కనీసం. ఆయన పవన్ కళ్యాణ్ 175 మంది పవన్ కళ్యాణ్ ఒక్కడు వెళ్తే సరిపోద్దండి, ఆయన ఒక్కడు వెళ్తే జరుగుద్ది, ఆయన ఒక్కడు చాలండి. ఆయన మాట వినమచ్చు నాకు అంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలను బట్టి చూస్తే అండి, ఈ సమర్థమైనటువంటి పరిపాలన ఏది కనిపిస్తుందంటే అండి, ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కనిపిస్తుందండి. ఎందుకంటే అండి ఇప్పుడు మనకి జరిగినటువంటి నష్టం వల్ల, ఈ రాష్ట్రం విడిపోవడం వల్ల మనకి ఎంతో నష్టం జరిగింది. ఏంటండి దాన్ని సమర్థవంతంగా ఇప్పుడు ఈ రోజుని అతను పరిపాలన జరుపుతున్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే పరిపాలన జరుగుతుందండి. అంతే తప్ప వేరే పార్టీల వల్ల మనకేమీ జరగదండి.
అంటే జగన్ కూడా నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను బాగా అంతకంటే బాగా చేసి చూపిస్తాను అన్నాడు కదా. ఇదండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని ఈ లోటు బడ్జెట్ మనకి కూర్చోలేరండి. ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల ప్రజా పరిపాలన సమర్థవంతంగా పరిపాలించడానికి ఎవరంటే మన ఈ చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనకి ఇదవుతుందండి. అలాగే ఈరోజున మాకు ఈ నియోజకవర్గంలో తోటసిరిమూర్తి గారు ఎమ్మెల్యేగా లేకపోతే ఈ ఊరు ప్రజలెవరు కూడా ఉండలేరండి. ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మనకు ఈరోజు దాకా కూడా ఏ లోటు లేకుండా చూస్తున్నాడు. ఆయన రామచంద్రపురం ఒక రోడ్లే కాదు, ఒక హాస్పిటలే కాదు, ఒక ఆర్డీ ఆఫీసే కాదు, ఒక వాటర్ ట్యాంక్లే కాదు, అన్నీ కూడా ఎంతో చక్కగా చేసి ప్రజలకి అన్నీ అందుబాటులో పెట్టి చేస్తున్నారండి ఆయన తోటసిరిమూర్తి గారు. ఎవరు కూడా ఇక లోటు అనేది లేదు ప్రజలకి ఈ నియోజకవర్గంలో, అంత బాగా చేస్తున్నారండి ఆయన. ఏ పార్టీ అంటే మాకు మూడు సమానమే కానీ ఇప్పుడు ఏంటి కొత్తదనం చూద్దాం అన్నది మాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళందరూ చేసిన వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు చేసిన వాళ్ళే, కానీ మనకి కొత్తదనం చూడాలని మొత్తం ప్రజలందరూ ఉన్నారండి. నిన్న రాజమండ్రి మీటింగ్ వెళ్తే కూడా అందరూ అనుకుంటున్నారు. మరి ప్రజల కోసం అతను నేను చెప్పిన విషయం ఏంటంటే డబ్బు నేను చూడంది కాదు, నా దగ్గర లేనిది కాదు, వేలకు వేలు కోట్లు సంపాదించుకునే అవసరం లేదు. నా బాధ ఏంటంటే ప్రజలందరూ అందరి బాధ నా బాధ అనుకుంటున్నాను కానీ నేను చేస్తానని చెప్తున్నాడు. అది మేము కూడా దాన్ని ఆదరించినామండి. మరి అదే మేము కూడా చూస్తున్నాం. మరి ఎందుకంటే ఏం చేస్తారో మాకు తెలియాలి కదా. ఇప్పుడు అతను ఏం చేస్తారని మనం చూసిన తర్వాత మళ్ళీ సరే మన ఇష్టం. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొత్తదనం చూడాలని అనుకుంటున్నాను అందరూ. జగన్ ఆల్రెడీ జగన్ గారి గురించి మనం తప్పు మనం అనకూడదు. ఆయన ఆల్రెడీ ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ తప్పుడు ప్రచారం ఈయన మీద లేదు కదా, పవన్ కళ్యాణ్ మీద లేదు కదండి, ఆయనకు ఉందే. ఆయన జైలుకి వచ్చడం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనకి తెలియని కాదు. అందు ఆయన ఆయన పదవి కోసం ఆయన 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 బోర్డు చెప్తారండి. ఎందుకంటే కొత్త ఆయన రెండు సార్లు చేయరు కదా. ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే ఏమవుద్దండి, ఒకసారి పవన్ కళ్యాణ్ అడ్డెట్టుకుని కదా ఆయన సీఎం చేశాడు. కానీ ఇప్పుడు మరి ఒకసారి ఈయన కూడా ఇచ్చి యువత ఎలా ఉంటుందో కుర్రాడు, మరి వయసులో ఉన్నవాడు ఎలా చేస్తారని చూడాలి కదా. మరి అవకాశం ఎవరికి ఇవ్వకూడదని అంటే ఎవరికి ఆయన చెయ్యాలని మేము అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ మాకు ఇష్టమేం కాదండి, ఇష్టం అంటే మాకు ఒకసారి చూద్దామని అంతే. అంటే సినీ ఫీల్గా అయితే మాకు అందరికీ అది వేరు, రాజకీయం అంటే మంచి పవర్ ఉన్నవాడు ఉంటే బాగుంటుందని అందరం అనుకుంటున్నాం. మాకు పార్టీ ఏ పార్టీ వచ్చినా మాకు అభ్యంతరం లేదండి. మా బతుకులు బాగు చేస్తే చాలు సార్, మా బతుకులు బాగలేదండి. రోడ్ల మీద పడి ఏదో ఎనమండ్రు చేస్తున్నాం, ఎనమండ్రు చేసి కుట్లలో నలుగురు చేసుకుంటాం, ఒక రోజు నలుగురు రోజు నలుగురు చేసుకుంటున్నాం సార్. మా బతుకులు బాగు చేస్తే చాలు సార్, సార్ ఎవరు వచ్చినా పర్లేదండి మాకు. చేశారండి, అవునండి అవునండి. ఏం చేయలేదండి మాకు మేలు, మేలే ఉందండి. మాకు మొన్న పెన్షన్ రాయారండి, మాకు పెన్షన్ తీసుకున్నాం. ఏంటి సార్ ఏదో మొన్న నుంచి రెండు ఏళ్ళు చెప్తారండి మాకు పెన్షన్. రెండు కానీ ఏంటంటే మాకు ఈ చెప్పులు కుట్టిన దీని తప్ప ఇంక రెండోది మాకు ఉపాధి లేదండి. మాకు ఈ ఉపాధి కోల్పోయాం మొత్తం కానీ, అక్కడ కుట్రలు చేయటం వల్ల మొత్తం ఇక్కడ ఉపాధి కోల్పోయామండి. ఏదో రోజు ఉండి రోజు లేక ఏదో కలసం చేసుకున్నామండి మేము పిల్లలతో. నలుగురు పిల్లలండి నాకు, నలుగురు పిల్లలతో దీని మీదే కలసం చేసుకోవాలండి మేము. లేదు సార్ దాన్ని బట్టి మీరు మాకు ఏ పార్టీ వచ్చినా మాకు మాకు మేలు చేసే విధానం ఉంటే చాలు సార్ మాకు. మాకు ఎప్పుడు కూడా మరి ఇక్కడ మాత్రం పరిపాలన మన తిరుమతి గారు మాకు ఎప్పుడు పరిపాలన మరి ఆయన ద్వారా జరుగుతున్నాయి. దగ్గర ఖచ్చితంగా అన్నీ బాగా జరిగినాయండి. ఈ సంవత్సరం కూడా మరి రావాలని కోరుకుంటున్నాం. సీఎం అన్నది అంటే తనతో మేము చెప్పాలండి, ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదండి. మీరు అన్నీ అడుగుతుంటే మేము చెప్పాలంటే మాకు గమ్మం తెలియదు. ఏదైనా మంచిగా ఎవరైనా మేమంటే ఇంక మామూలుగా మా తిరుమతి గారే కోరుకుంటామండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని ఉన్నదండి మాకు. చాలా అభివృద్ధి చేశారండి ఆయన ఉండగానే. మాకు ఇక్కడ తిరుమతులు గారు ఆయన కలిసి ఇక్కడ మా ఊరంతా చాలా అభివృద్ధి చేశాడు. ఊరే కాదు జిల్లాకే చేశాడు. బాగా చేస్తానన్నాం ఏరండి, ఏదో
తినేసిన వాడికి పెడితే ఉపయోగం ఏముంటుంది, ఆకలి వేసిన వాడికి పెట్టాలి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.